అలీ గారు. సో అలీ గారు సినిమాలో ఉన్నారంటే మిక్స్ ఉంటుంది, యూబై కూడా ఉంటుంది. సో పిల్లలతో ఫ్యామిలీతో చూడాలి అంటున్నారు, మీ డైలాగ్స్ ఎట్లుంటాయి మూవీలో? ఫ్యామిలీ టైప్లే ఉంటాయి. అలీ గారు సార్, మీరు మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలతో చేశారు కదా, ఇప్పుడు అల్లు శిరీష్ గారితో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుందండి? చాలా అద్భుతంగా అనిపిస్తుందండి, ఎందుకంటే తను ఒక స్టార్ సన్ అని, మా అన్న పెద్ద స్టార్ అని ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపించాడు. తను యాక్టర్గా వచ్చి కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం అని తను కూర్చొని అనుకొని అప్పుడు రిహార్సల్ చేసి తర్వాత టేక్ వెళ్తాం. సో తను కూడా ఒక టెక్నీషియన్లా ఉంటాడు తప్ప తను ఎప్పుడు కూడా ఒక నేను హీరోని అని ఎప్పుడు అది చూడలా రాదు, ఎందుకంటే వాళ్ళ ఫాదరు అటెండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ తాతగారి కాడి నుంచి. సో అందరూ చాలా హంబుల్గా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అండ్ ఇది మా సెకండ్ కాంబినేషన్, శ్రీరస్తు శుభమస్తు అండ్ నెక్స్ట్ బడ్డి. శిరీష్ గారు, ఇందులో టెడ్డీ బేరే హీరోలు అంటున్నారు కదా, మీరు సెకండ్ హీరో అంటున్నారు కదా, మరి ఇద్దరు హీరోయిన్స్ ఎందుకండి మీకు? ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు? అవును, ఒక హీరోకి నాకు, ఒక హీరోకి హీరోయిన్, రెండో హీరోకి నేను చెప్పరా సార్? వద్దు సార్, వద్దు వద్దు సార్, వద్దు వద్దు వద్దు, మన ఫ్యామిలీ సినిమా అన్నాం, ఫ్యామిలీ సినిమానే, ఫ్యామిలీ సినిమానే, ఫ్యామిలీ గురించే చెప్తాను. ఒక అమ్మాయి పైలట్, ఒక అమ్మాయి వైలెంట్ కాదు, ఎయిర్ హోస్టల్, మనకి ఏదైనా కావాలంటే తీసుకొచ్చి ఇస్తారు కదా. పైలట్ మీరు ఉన్నారు కదా సార్ ఆయన సపోర్ట్గా? నేను ఆయన కో పైలట్, నేను సీనియర్ పైలట్. సో చిన్నప్పటి నుంచి మీరు యాక్ట్ చేస్తున్నారు చాలా సినిమాలు, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు ప్రతి సినిమాలో అలీ గారు ఉండేవారు. ఈ మధ్య చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చిందా? మీరు ఇచ్చారా అంటే మీకు తగిన క్యారెక్టర్స్ రాకేమన్నా గ్యాప్ తీసుకున్నారా? జనరల్గా మాకు తగ్గట్టు క్యారెక్టర్లు వస్తేనే మేము చేస్తాం, ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు షూటింగ్ అని తీసుకెళ్ళిపోయి ఆ సినిమా కంటెంట్ ఏంటో మాకు తెలియదు, చేసామనుకోండి ఇదేంటిది అలీ గారు ఇలా చేశారు అని ఆ బ్యాడ్ నాకెందుకని, నేను కదా డైరెక్టరు హీరో, దాంట్లో నా పాత్ర వింటాను, నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్తాను. అలీ గారు వెయిటింగ్. అందరికి నమస్కారం, పాత్రికి మిత్రులకి, మీడియా సోదరులందరికీ. ఈ సినిమా అంటే బాగా కష్టపడింది ఎవరంటే ఈ బడ్డి. తనకి ఒక హెల్మెట్ పైన వేసేస్తే ఏమి వినిపించదు, ముందు ఏమీ కనిపించదు, అయినా కూడా డైరెక్టర్ గారు తనకి సీన్ చెప్పి ఫస్ట్ ఆయన యాక్ట్ చేసి తర్వాత తనకి చెప్పేవాళ్ళు. తను అది వేసుకొని అంటే ఎంత భయంకరమైన ఎండలో తను చేసాడు అంటే షార్ట్ తీయాలి తొందరగా, ఆ కాస్ట్రూమరు ఆ హెల్మెట్ పెట్టేటప్పుడు లోపల సెట్ చేస్తున్నప్పుడు కన్నుకు తగిలి గోరు ఒక 5 రోజులు కన్ను ఓపెన్ చేయలేకపోయాడు, అయినా కూడా అలా షూటింగ్ చేశాడు తను, అంత కష్టపడ్డాడు గోకుల్. అండ్ అలాగే ఇక డైరెక్టర్ గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మీ అందరికి తెలుసు, ఇక మా శిరీష్, అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు. అండ్ రియల్ లైఫ్లో అమ్మాయి ఫాదరు పైలట్, రియల్ లైఫ్లో పైలట్. అండ్ తర్వాత ఇక అక్కడి నుంచి అమ్మాయి మంచి అంటే ఐ మీన్ ప్రపంచ సుందరుల్లో ఒక సుందరిగా, యా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, షీఈస్ ఎ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. అండ్ డైరెక్టర్ గారు చూసి అమ్మాయిని ఫస్ట్ విచ్ వన్ ద యు యాక్టెడ్ దట్ మూవీ, టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారితోటి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫిలింలో తను ఎంట్రీ ఇచ్చింది. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే 3 షోలు వేశారు, ఒకటి వైజాగ్లో, ఒకటి విజయవాడ, 3 హైదరాబాద్లో. రేపు 2వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి స్పెషల్ ఏంటంటే 99 రూపీస్ అండ్ 125 రూపీస్. ఇది ఈ సినిమాతోనే మొదలైంది. సో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి మనల్ని నమ్ముకొని, సార్ తెలుగు ఆడియన్స్ వెరీ గుడ్ హార్టెడ్, సినిమా బాగుంటే మిమ్మల్ని అలా తీసుకెళ్తారు, డోంట్ వరీ. సో ఫస్ట్ టైం వారు తెలుగులో చేయడం జరిగింది, జ్ఞానవేల రాజు గారి నిర్మాతగా గ్రీన్ స్టూడియోస్లో. అండ్ అలాగే మరి వాళ్ళ బ్యానర్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి. అండ్ అలాగే ఫస్ట్ టైం తెలుగు సిరీస్ మీద ఒక అద్భుతమైన కథ అనుకొని వచ్చి యాక్షన్, ఈ సినిమాలో సెంటిమెంట్, లవ్, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది.
సో వచ్చి థియేటర్కి వచ్చి థియేటర్లో చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.